ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి ని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మరలా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారైన కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో లేడు, బాధిక పోరాట సమితి ఉద్యమంలో లేడు. కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా అవుతూ తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుడిని కథలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు, వేలేరు బిడ్డలు, మొత్తం చిలుకూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు, అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ విన్నాం. నువ్వు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం చేసినవనే కాదు, ధర్మసాగర్ కింద సహాయం చేసినవనే కాదు, వేలేరు కింద సహాయం చేసినవనే కాదు, లేకపోతే నీ జాతికి ఏమైనా నువ్వు చేసినావు అంటే మాదిగ జాతి కూడా చేసినవని కాదు. నీ జాతి పరంగా చేయలే, ప్రాంత పరంగా చేయలే, పార్టీ పరంగా నువ్వు లబ్ధి పొందడం నీవు గొప్ప అని చెప్పుకోవడం తప్ప ఇంకోటి చేసింది కాదు. ప్రెస్ మీట్లో ఉన్నావు, ఇవాళ నీకు పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఆనాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినావు, ఇవాళ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినావు. ఇవాళ మా నియోజకవర్గానికి శేషన్ కనుకో నియోజకవర్గం చాలా అమాయకత్వంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు, చాలా పేద ప్రజలు కూడా ఉంటారు, మాదిగ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో దన్ని ఇలా నువ్వు పోతున్నావు. నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసలితనానికి ఇంకా నీకు పదవి కావాలని ఇంకా పైసలు సంపాదించాలని దురాశతో ఉన్న నాయకులందరినీ పంపిస్తున్నావు. ప్రజలు చీకొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తారు, చెప్పులతో కొడతారు, రేపు పొద్దున సిగ్గు లేకుండా ఇంకా నేను వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి, పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే పార్టీ అంటేనే ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు నేను ఈ కన్పూర్లో పుట్టిన బిడ్డగా నిజంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంత ముందు ఎట్లా చూసేదో ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూసుకుంటా. మా నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను వస్తా. ఇలా 4 నెలల్లోనే వందలాది కేసులు పెట్టిండ్రు, నా మీద పెట్టిండ్రు, మా కార్యకర్తల మీద పెట్టిండ్రు, మమ్మల్ని నిత్యం కూడా ఇబ్బందులు పెట్టామని చూస్తున్నారు. 10 సంవత్సరంలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఏమైనా సాధ్యమైతే పని చేసినా తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించలే. ఇవాళ వాళ్ళ యొక్క వంచన చేరి మా నాయకులను కార్యకర్తలను ఇవాళ పొద్దున్నే మొదలైంది. నువ్వు కూడా బేరసారాలు చేస్తున్నావు, బెదిరింపులు చేస్తున్నావు, కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్తున్నావు, నీ వల్ల ఏమీ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరినో నిన్ను కనీసం నిన్ను ఇక్కడ ఎవరు గౌరవించరు, మా నాయకులు కార్యకర్తలను పోతే కూడా గౌరవించరు. కాబట్టి నువ్వు ఇలా మాయమాటలు చెప్పి మా పార్టీని జీవితాలను చూస్తే మాత్రం జాగ్రత్త బిడ్డ. ఖచ్చితంగా ఊరూరులో నీకు ఏం సమాధానం చెప్పాలో సమాధానం చెప్పి చూపి చెప్పడం మాటల్లో చెప్పడం కాదు, ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు. నువ్వు స్టేషన్ నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ కన్పూర్ వస్తే అనేక సార్లు నేను ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఇటువంటి స్టేషన్ కన్పూర్ బిడ్డల్ని మోసం చేసినావు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు, కేసీఆర్ పార్టీని మోసం చేసినావు. నువ్వు ఇప్పటికన్నా కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.
రాజీనామా చేసి నువ్వు ఎక్కడ పోయినా మా యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం ప్రజలు కోరినట్టు శేషంగన్పూర్ లో నీకు నీ ప్రజలు ఈ ప్రజల్ని నీకు ఏమైనా ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో పోతున్నావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి, మా నాయకులు కార్యకర్తలను బెదిరిస్తే మాత్రమే ఖబర్దారు తీయాలి అని చెప్పి చెప్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు స్టేషన్ కాన్పూర్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యే లోని లేటు నేనే తీరుస్తా. అభివృద్ధి భరోసా కానీ ఎప్పుడు కూడా నేను జనగామలనే ఉంటా. జనగామల నుంచి వెళ్ళి పిలిస్తే మా నియోజకవర్గమే కాకుండా ఇక్కడ నియోజకవర్గం కూడా రెండు కళ్ళలాగా నేను కాపాడుకుంటా. కాబట్టి మా నాయకులు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి, వాళ్ళ మాయమూటలకు మోసపోవద్దు, వాళ్ళ బెదిరింపులకు ఉడత ఊపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున ప్రజలందరూ కూడా ఊర్లో ఇవాళ పొద్దున్న నుండి అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం, చీ కొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే, మనందరం ఐక్యంగా ఉండాలి. ఖచ్చితంగా మనం వచ్చే ఉప ఎన్నిక ఎమ్మెల్యే కూడా వస్తుంది, మళ్ళా ఈసారి బాలిక బిడ్డనే గెలిపించుకుందాం, మన బిడ్డనే గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఎంపీగా కూడా మళ్ళా పోటీ చేయడానికి వస్తే చిత్తు చిత్తుగా పొడిద్దాం. ఇవాళ రెండు ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్యే ఎన్నిక రిజైన్ చేయాల్సిందే, లేకపోతే ఎట్లయినా పోతుంది. కాబట్టి మీకు అండగా ఉండి ఇప్పటిదాకా నేను ఈ ప్రాంత బిడ్డగా ఈ ఊరి బిడ్డగా ఖచ్చితంగా నాకు చాతనైంది, నేను వచ్చే 5 సంవత్సరంలో కూడా మీ వాడిగా ఖచ్చితంగా ఉండి చేస్తానని రేపు ఎల్లుండో రేపైతే రేపు ఎల్లుండో అయితే మన నాయకులు కార్యకర్తల మీటింగ్ పెట్టుకుందాం, వాళ్ళందరూ కూడా బాధలు తెలుసుకుందాం. ఇవాళ ప్రభుత్వంతో మనం మామూలుగా ఉంటే పర్వాలేదు, ఎక్కడైతే అవసరమైతే నిర్బంధం ఉంటే మాత్రం ఇవాళ తెలంగాణ ఉద్యమంలోనే 14 సంవత్సరాలు కావాల్సిన విధంగా కొట్లాడిన వాళ్ళు ఇవాళ ఇటువంటి చిన్న చిన్న ఉడుతూ భయపడాల్సిన అవసరం లేదు. హిటీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని